हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। हैदराबाद एश्रो नगर कापरा दगरलो गेटेड कम्युनिटी लो जी प्लस टू विलास अयिते सेल रेडीगा उन्नायंडी। इप्पुडु विलास डीटेल्स अंता कूडा वीडियोलो मीतो शेर चेस्तानु। चूसारु कदंडी, इदे अन्नमाट विल्ला। इदंता कूडा एंट्रेंस, अलागे ई विल्लाकि लिफ्ट फेसिलिटी कूडा उंटुंदंडी। लिफ्ट स्पेस, अदि स्टेप्स पक्कन लिफ्ट स्पेस अयिते इच्चारु। इदंता कूडा पार्किंग स्पेस अन्नमाट। ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి। గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి। ఇప్పుడు లోపల చూద్దాము। ఇదంతా కూడా హాల్ అన్నమాట। టీవీ యూనిట్ ఏరియా అంతా కూడా చూశారు కదా। ఇది వచ్చేసి 2 బిహెచ్కే పోర్షన్ అండి। ఈ విల్లా టోటల్ గా 170 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి। 170 అండ్ అలాగే బిల్ట్ అప్ ఏరియా వచ్చేసి 4300 SFT అయితే ఉంటుంది। ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ స్పేస్ అన్నమాట। డైనింగ్ ఏరియా స్పేస్ అండ్ అలాగే ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి। కిచెన్ లో సైడ్ కి యూటిలిటీ ఏరియా స్పేస్ వస్తుంది, బాల్కనీ। నెక్స్ట్ బెడ్ రూమ్స్ చూద్దాము। ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ ఉంటుందండి। నెక్స్ట్ ఇంకొక బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ ఉంటుందండి। కానీ ఈ వీడియోలో సెకండ్ బెడ్ రూమ్ చూపించట్లేదు, వర్క్ జరుగుతుంది సో సెకండ్ బెడ్ రూమ్ చూపించట్లేదు। ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 బిహెచ్కే పోర్షన్ అండి। నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము। ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము। ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 బిహెచ్కే పోర్షన్ అయితే ఒకటి ఉంటుందండి। ఇది వచ్చేసి G+2 విల్లా అన్నమాట। ఇది గేటెడ్ కమ్యూనిటీ లో ఉంటుందండి। అండ్ అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ లో చాలా ఎమినిటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి। అదొచ్చేసి లిఫ్ట్ స్పేస్ అండి। ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట। ఇదంతా కూడా హాల్, చూసారు కదా హాల్ చాలా స్పేషియస్ గా వచ్చిందండి। టీవీ యూనిట్ ఏరియా అంతా చాలా స్పేషియస్ హాల్ అయితే వచ్చింది। విల్లా అయితే చాలా లగ్జరీగా ఉందండి। కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా లగ్జరీగా ఉంటుంది। ఇదంతా కూడా స్పేషియస్ హాల్ అండ్ అలాగే డైనింగ్ ఏరియా స్పేస్ అండి। ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ అలాగే పూజా గదికి రూమ్ కూడా అరేంజ్ చేశారండి। చూస్తున్నారు కదా ఈ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అయితే రెడీ అవుతున్నాయి। ఇది వచ్చేసి సైడ్ బాల్కనీ స్పేస్ అండి। విల్లా అయితే చాలా స్పేషియస్ గా ఉంది, లగ్జరీగా ఉంది। నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అండి। టోటల్ గా ఈ గేటెడ్ కమ్యూనిటీలో 19 విల్లాస్ అయితే ఉన్నాయండి। అండ్ అలాగే ఇది వచ్చేసి HMDA అప్రూవ్డ్ అన్నమాట। లోన్ కూడా అవైలబుల్ అండి। ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ స్పేస్ వస్తుంది। అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది, మీరే చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంది, లగ్జరీగా ఉంది బెడ్రూమ్స్ కూడా। అండ్ అలాగే ఈ విల్లాకి డైమెన్షన్స్ వచ్చేసి 31x50 డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి। నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ చూద్దాము। సెకండ్ ఫ్లోర్ లో కూడా 2 బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి। ఈ విల్లా ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి। అండ్ అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్ అండ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి। ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అన్నమాట। సెకండ్ ఫ్లోర్ లో హాల్ ఇదంతా చూసారు కదండి, ఇది ఒక మోడల్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు। ఈచ్ ఫ్లోర్ అనేది ఒక్కొక్క మోడల్లో కన్స్ట్రక్ట్ చేశారు। ఇదంతా కూడా హాల్, హాల్కి డైనింగ్ ఏరియా స్పేస్కి సెపరేషన్ అయితే ఇచ్చారండి వీళ్ళు। చాలా స్పేషియస్గా వచ్చింది। ఇదంతా ఓపెన్ కిచెన్, కిచెన్కి సరౌండింగ్స్ అంతా కూడా యూటిలిటీ ఏరియా స్పేస్ ఇచ్చారండి। టోటల్గా 170 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది, 4300 SFTలో అయితే ఉందండి। ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది నేను మీకు చూపిస్తున్న విల్లా। అండ్ అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి। అండ్ అలాగే దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది। టోటల్ అమెనిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో। 24/7 సీసీ క్యామ్స్ అయితే సెక్యూరిటీ ఉంటుందండి। చూసారు కదా, వీడియో ఎండింగ్ వరకు చూడండి।
చూసారు కదా, ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్. ఇది వచ్చేసి G+2 బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 ఫ్లోర్స్ కూడా 2 BHK పోర్షన్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ ఇప్పుడు టెరస్ చూద్దాము. చూసారు కదా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ లగ్జరీ విల్లా మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. ఇదంతా కూడా టెర్రస్, సైడ్ వ్యూ అంతా చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మేము మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము. అండ్ అలాగే హైదరాబాద్లో ప్రాపర్టీ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి పార్క్ అండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పార్క్ అన్నమాట ఇది. ఒకవేళ మీరు మీ ప్రాపర్టీస్ మీరు సేల్ చేయాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.